परम तंड्री अयिना यावे वारी यंदुनु लोक रक्षकडैना यासु मेस्सी वारी यंदुनु प्रियमैन सहोदरी सहोदरुलारा मनमु विश्वास गृहमुनकु चेरियुन्नामु सत्यमुनु अंगीकरिंचियुन्नामु సత్యమును అనుసరించి యావేవారు చెప్పిన మార్గములో నడుచుకొని ఉన్నాం. చాలా ధన్యులము. కడవరి దినాల్లో ఉన్నాము. అపాయకరమైన కాలము. ఈ దుర్దినాలు లోకమంతటిని అపవాది కబళించుతున్న కాలంలో ఉన్నాము. దానికి సమయం కొంచెమే అని లోకములో ఉన్న పరిశుద్ధులను విశ్వాసులను కబళించుచున్నది. సాతానుడు అడవిలో సింహము మృగరాజు అడవి జంతువులు ఏ విధంగా వేటాడుతుందో అది గర్జించి సింహములే తిరిగి నీతి మంత్రులు హృదయాలు పడగొడుతుంది, సోదన కల్పిస్తుంది. దీనిని మనం తట్టుకోవాల్సిన బాధ్యత ఉంది. సాతానుడు విజృంభించాడు, శోధిస్తున్నాడు. ఈ కాలంలో మనము పూర్ణ హృదయంతో పూర్ణ శక్తితో పూర్ణ బలముతో పూర్ణ వివేకముతో పరమ తండ్రి యావే వారిని నూటికి నూరు పాళ్ళు మనసారా ప్రేమించి అంగీకరించి ధ్యానించే బాధ్యత మనపై ఉన్నది. లోకములో ఎన్నో శాఖోపశాఖలుగా ఉన్నాయి. ఈ బైబిల్ గ్రంథము తీసుకుని చెలవల పలవల చేసి చెబుతున్నారు. తీయని మాటలతో ఆకర్షణీయంగా చెబుతున్నారు. ధర్మశాస్త్రములో వ్రాయబడినది ఒకటి, ఈ క్రైస్తవ లోకము బోధించేది మరి ఒకటి. పరలోక రాజ్యం వెళ్లకుండా సాతానుడు అడ్డుబండలు ఇస్తుంది. ఎవరు సత్యము ప్రేమించున్నారో వారిని శోధిస్తుంది. ఏదో రూపంలో కుటుంబంలోనూ అయితే సమాజాల్లోనైతే మనిషికి మనిషి మధ్య అది కల్లోల పరిస్థితి జగత్తులో ఉన్న శోధిస్తుంది. మహాప్రవక్త బోధిస్తున్నారు. యెషయా గ్రంథము 35:8 చూడండి. ఇది మనం బాగా గ్రహించాలి. అమ్మ చూడండి, సహోదరులు బైబిల్ తెరచండి. ఇంచుమించుగా అందరికీ చదువుకున్నారు, కొద్దిలో కొద్దిగా బైబిల్ జ్ఞానము తెలుస్తుంది. అక్కడ దారిగా ఉన్న రాజమార్గము ఏర్పడును, ఏర్పడును, అది పరిశుద్ధ మార్గం అనబడును, అది పరిశుద్ధ రాజమార్గం అనబడును. హల్లెలూయా, హల్లెలూయా. మహాప్రవక్త యెషయా భక్తుడు భూమండలమునకును పరమండలమునకును సందేశమిస్తున్నారు. అక్కడ రాజుగా దారిగా ఉన్న రాజమార్గం ఏర్పడును, అది పరిశుద్ధ మార్గం. ఏది ఆ రాజమార్గము? ఎక్కడ ఉన్నది? ఆయన ప్రవచించారు. ఎక్కడ ఉన్నది? భూమండలముపై ఉన్నది. చక్కని ఉపాఖ్యానాలు చెప్పి బోధ చేసి మనుషులను ఆకట్టుకుంటున్నారు ఈ మత బోధకులు. ఇక్కడ ప్రవక్త చెబుతున్నటువంటి మహాసత్యము ఆకాశము భూమి గతించిన తప్పిపోని సత్యముని చెబుతున్నారు. భూమండలం మీద ఒక రాజమార్గం ఉందంటది. ఆ మార్గాల్లో నడిచిన వారే రక్షింపబడతారు. ఆ మార్గం ఏంటి కనుక్కోవని చెప్పబడ్డాలి. అది మనం చూస్తున్నాం. తీయని మాటలతో పనికి రాదు.
లేఖనము ఆత్మజ్ఞానము అక్షయమైన ధనమును సంపాదించుకునే మార్గంలో ఉన్న నర్గమాకాండము 31:15 లో చూడండి. పరమ రక్షకుడు సినాయి పర్వతం అగ్ని జ్వాలలో చెప్పిన కంఠస్వరం ఉన్నది. ఇక్కడ ప్రవక్త తెలియపరుస్తున్నారు ఏమని, ఆరు దినములు పని చేయవచ్చును నిరాటంకముగా. ఏడవ దినము యావే వారికి ప్రతిష్ఠితమైన విశ్రాంతి దినము. ఏడవ దినము యావే వారికి ప్రతిష్ఠితమైన. దీని గురించే ఎందరో శోధిస్తున్నారు. ఎప్పుడు ఏడవ దినము చెప్తారంటే మరొక రోజు చెప్పాలా? ఆరు దినములు పరమ తండ్రి యావే మనకి ఇచ్చి ఉన్నారు జీవనోపాయానికి. ఏడవ దినము ఎవరిది? తండ్రి అయిన యావే వారిది. ఆ దినము పరిశుద్ధముగా జీవించుము. విశ్రాంతి దినమున పనిచేయు ప్రతివాడును తప్పక మరణ శిక్షనందును. అది తప్పినట్టయితే ఏమొస్తుంది? ప్రతిదండన. ఆరు దినములు పని చేయవచ్చును, ఏడవ దినము యావే వారికి. ఇది క్రొత్త వారిని తెలుసుకోవాలి. బోధించేస్తున్నారా? బోధ విని తియ్యని మాటలు చెప్పి, ఉపాఖ్యానాలు చెప్పి, కట్టు కథలు చెప్పి మనుషులను వశాపరుచుకుంటున్నారు. లోకంలో ఖండించబడి చెప్పబడుతుంది. ప్రపంచంలో భూమండలం మీద ఎన్ని రోజులు? 7 రోజులు ఉన్నాయా? 9 రోజులు ఉన్నాయా? 7 రోజులే. 6 దినములు మన కొరకు మానవ మనుగడలో జీవన యాత్ర చేయటకు ఉద్యోగం చేస్తావు, వ్యవసాయం చేస్తావు, అమెరికా వెళ్తావు, ఏదైనా వర్తకం చేస్తావు. మనకు ఆజ్ఞాపించాడు జీవనోపాయానికి. 7వ దినము పరిశుద్ధ రాజమార్గము. యెషయా గ్రంథం 35వ అధ్యాయంలో ఉంది. అక్కడ దారిగా ఉన్న రాజమార్గం ఏర్పడును, అది పరిశుద్ధ రాజమార్గం అనబడి దాన్ని వదులుకునే లేఖనం కూడా చూడండి. ఇప్పుడు ఎక్కడుంది మార్గము? ఖండించి చెప్పబడుతుంది. సినాయి పర్వతం మీద అగ్నిజ్వాలలో ప్రకటించిన పరమ తండ్రి యావే 40 దివారాత్రులు అన్నపానము లేకుండా యావే వారి సన్నిధిలో ఉండి ఆది కాండము, నిర్గమకాండము, లేవీ కాండము, సంఖ్యాకాండము రాసుకొచ్చాడు. మరలా 40 దివారాత్రులు అన్నపానం లేకుండా యావే వారి సన్నిధిలో ఉండి ద్వితీయోపదేశ కాండం రాసుకొచ్చాడు. మొత్తము 80 రాత్రులు 80 పవళ్ళు అగ్నిలో ఉండి రాసిన మహాప్రవక్త ఎవరు? మోసే మహాభక్తుడు. ఆయన ఏం చెప్తున్నాడు? యావే వారి మాటలు, 6 దినాలు పని చేసుకోండి, 7వ దినమే విశ్రాంతి దినము, అది పరిశుద్ధము, అది తప్పవద్దు, అది నిత్య నిబంధన. ఎంతకాలం ఉండదు? ఎంతకాలం దీనికి? అదేంటి రాజుద్దాము, ఎంతకాలం వరకు ఉంది? 10 సంవత్సరాలా? 50 సంవత్సరాలా? 100 సంవత్సరాలా? 1000 సంవత్సరాలా? దీనికి మిల్టన్ యుగంలో రాయబడి ఉంది. మిల్టన్ పర్సనాలిటీ బుక్ 12వ అధ్యాయంలో రాశాడు ఆయన. భూమండలమునకు 6 దినములు 6000 సంవత్సరములు. యుగాలు చెప్పండి, లక్షల కొలది సంవత్సరాలు చెప్పండి, అంత వ్యర్థమైన మాటలు. 6 దినములు 6000 సంవత్సరములు. 7వ దినము 1000 ఏండ్ల పరిపాలన. భూమండలము 1000 ఏండ్ల పరిపాలన, పరలోకము ఇన్ఫెర్నో పర్గటేరియో పారడైజ్. భూమండలం ఉంది,
పరిపాలన ఉంది పరలోకం ఉంది భూమండలం మీద సూర్యుడు చంద్రుడు ప్రకాశిస్తున్నారు వేయన్న పరిపాలన సూర్యుడు చంద్రుడు ప్రకాశిస్తారు పరలోకములో సూర్యకాంతి లేదు చంద్రకాంతి లేదు లోక రక్షకుడే ప్రకాశం అని ధర్మశాస్త్రము చెప్పుచున్నది మరి మనుషుడు ఎక్కడ ఉన్నాడు చూడండి యెషయా గ్రంథము 35లోనే తర్వాత 9 10 వచనాలు కూడా చూడండి విమోచింపబడిన వారే అక్కడ నడుచుదురు విమోచింపబడిన వారే అక్కడ నడుచుదురు ఎక్కడ ఈ భూమండలం మీద యావే వారు విమోచించిన వారు యావే చేత విమోచింపబడిన వారు పాటలు పాడుచు ఇంకా కిందకు వచ్చే పైన చూడండి మూడులైనను దానిలో నడుచుచు అజ్ఞాని అయినను దానిలో నడుచుచు ఇందులో ఏడవ దినమున సబ్బాతులో జీవించుచు త్రోవని తప్పక ఇందురు త్రోవక తప్పక ఉన్న ఎడల యావే వారి చేత విమోచింపబడిన వారవుతారు సృష్టికర్తైన యావే వారి చేత ప్రేమింపబడిన వారవుతారు ఆయనకు స్వాస్థ్యము ఆయన సంతానము ఆదాముల ద్వారా వచ్చిన సంతానం అంతా కూడా ఆయన సంతానము కానీ కాదు విమోచింపబడిన వారు యావే వారి చేత విమోచింపబడిన వారు అంటే యావే వారికి ప్రీతికరముగా జీవించిన వారు యావే వారి మాటలను పోషించుకొని యావే వారి మాటలను అంగీకరించిన వారు ఆయనకు సొంత జనాంగం యెషయా గ్రంథము 56లో కూడా చూడండి చండుడు నేను ఎన్నిన చెట్టని అనుకున్నాను చండుడు అక్కడేమో ఎవరమ్మంటున్నాడైనా నమ్మని వారు ఒకప్పుడు ఎరగని వారు యెషయా గ్రంథం 35లో అంగీకరించిన వారు అంగీకరించారు తెలియని వారు అంగీకరించారు వారిని విమోచించుకుంటా అన్నాడు ఆయన ఇక్కడ ఏం చెప్తున్నాడు ఆయన చండుడు నేను ఎండిన చెట్టని అనుకున్నవద్దు యావేని ఎరగని అన్యుడు యావే వారు ఉన్నారని తెలుసుకొని యావే వారు తటి తిరిగి భూలోకముకు ఆయన ప్రియకుమారుడని యాశ్రమస్ వారు ద్వారా పంప వచ్చారని ఏ సండు నమ్ముతాడు వారు జీవమొస్తుంది ఎండిన చెట్టు అనుకునవద్దు నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు అది అక్కడ ఏం చెప్తున్నా అక్కడ దారిగా ఉన్న రాజమార్గం ఏర్పడుతుంది పరిశుద్ధ రాజమార్గములను ఇక్కడ యావే వారి ద్వారా ఏం చెప్పబడుతుంది ఇక్కడ మరలాను నేను నియమించిన విశ్రాంతి దినములను యావే వారి నియమించిన విశ్రాంతి దినములు అవి ఎటువంటివి అతి పరిశుద్ధమైనవి జీవము గలవి అక్షయమైనవి వాటి కొరకు సిద్ధపడండి సండు నేను ఎండిన చెట్టుని అనుకునవద్దు ఈ సండు ఒకప్పుడు మనము మన పూర్వీకులు మన తండ్రులు తాతలు ముత్తాతలు ఈ మహాసత్యము వారికి తెలియదు మనకి తెలిసింది ఆ సంతానంలో వచ్చాము ఆ రక్తమే మన హృదయంలో ఉంది మన తాతల తండ్రుల రక్తము ఈ సండు ఏమీ లేదు నిర్జీవిని పాపిని నేను అపవిత్రుడైపోయాను నేను అవిశ్వాసనైపోయాను నేను యావే వారికి దూరస్థుడనయ్యాను చెట్టులో ఎండిపోయిన చెట్టులో జీవముండదు అలాంటి వారిని
జీవింపజేస్తా మనమందరమును అనేక విషయాల్లో తప్పిపోయాం నీతిమంతుడు ఒక్కడును అందరూ పాపులని చెప్తున్నారు రక్షకుని కంటి స్వరం ఇప్పుడు మనము సండిలో నుంచి శిఖరించిన ఏ విధముగా ఎండిని చెట్టు శిఖరిస్తుందో ఆత్మ ఫలాలు ఫలిస్తున్నాం ఏ విధముగాను ఇప్పుడు ఇక్కడ ఏంటంటే పరమగీతల్లో సొలొమోను మహాజ్ఞాని చెప్తున్నాడు ఉత్తర వాయువు ఏతెంచుము దక్షిణ వాయువు వేంచేయుము అని చెప్తున్నారు ఇది సంవత్సరం అంతటికిని ఆరు ఋతువులకును ఉత్తరాయణంలో మూడు ఋతువులు దక్షిణాయణంలో మూడు ఋతువులు వసంత ఋతువు గ్రీష్మ ఋతువు వర్ష ఋతువు ఉత్తరాయణం దక్షిణాయనములో శరద్ ఋతువు హేమంత ఋతువు శశిర ఋతువు ప్రభుత్వ గారు బాగా ఆలోచించండి చూడండి అవి ఆ యొక్క మూడు ఋతువులు ఇవి మూడు ఋతువులు ఆ ఋతువుల గురించి ఆయన చెబుతున్నాడు పరమతండ్రి యావే వారి వాక్కు ఉత్తరాయణములో యావే వారు నియమించిన పండుగలు మూడు నూతన సంవత్సరము పండుగ ఏ రోజుని సంవత్సరాది ప్రారంభం అభివృద్ధి నెల ప్రారంభం మరి సామాన్యంగా హిందువులు ఏమంటున్నారు ఆ నెలని అమ్మా చైత్రము చైత్ర మాసమే పరిశుద్ధ గ్రంథంలో ఉన్న అభివృద్ధి మాసము మొదటి దినము నెల పొడవు రోజున సంవత్సరాది పండుగ ఆ నెలలోనే 15వ దినం నుండి 22వ దినం వరకును పస్కా పండుగ ఆ కాలము ఆ ఋతువులోనే ఉత్తరాయణములో మూడవ నెలలో సేవా నెల మూడవ నెలలో 5వ దినం సాయంకాలం నుండి 6వ దినం వరకును పెంతుకోస్త పండుగ ఇవి భూలోకములున్న రాజమార్గాలు దక్షిణాయనంలో మూడున్నాయి ఏమిటయ్యి యాశ్రమేశ్వరి జన్మదినము శృంగధ్వని పండుగ ప్రాయశ్చిత్తార్థ వ్రత దిన మహావిశ్రాంతి దినము పర్ణశాలల పండుగలు ఈ పరిశుద్ధ గ్రంథములో పాత నిబంధన గ్రంథంలో రాయబడ్డాయి కృత నిబంధన గ్రంథంలో రాయబడ్డాయి వీటిని ఈ క్రైస్తవ లోకం బోధిస్తుందా ఇవి వదిలిపెట్టి ధర్మశాస్త్రములో లేని యొక్క వాటిని ఆచరించడానికి చేసిన అపవాది పరిశుద్ధ రాజమార్గము 7వ దినము సబ్బాతి దినం ఏ విధంగా ఉందో అలాగనే నెల ఆరంభంలో నెలపడుపు విశ్రాంతి దినము ఉన్నది యావే వారు నియామక కాలములు నిష్ఠాపరులకు విశ్వాసులకు ఆత్మజ్ఞానమున్న వారికి ఆచరించే పండుగలు ఆరు ఇవి అతి ప్రాముఖ్యమైనవి అక్కడ భూమండలంపై రాజమార్గం ఏర్పడును అది పరిశుద్ధ రాజమార్గం అనబడును అందులో నడుచుకో వాటిలో జీవించుము వాటిని ప్రేమించుము ఆచరించుము నీతిమంతుడు ఉన్నాడు ధనధాన్యాలు ఇస్తాడు
తోచిన ధర్మశాస్త్రం బట్టి ఆత్మజ్ఞానంతో జీవిస్తాడు. వీటిని మాత్రం మరవకూడదు. కిందేమి రాయబడింది? నా ఉద్యానవనము భూమండలం మీట వాడని పరిమళములను పరిశుద్ధమైనటువంటి పరిమళములంటే పరిశుద్ధమైన ఆత్మతో చెప్పబడిన నియామకాలను ప్రకటించుము. నా ఉద్యానవనము మీద విసురుడి నా విద్య ఉద్యాన ఈ భూమండలం మీద వాటిని విసురుడి ప్రకటించండి. దాని పరిమళములు వ్యాపింప దాని పరిమళములను ఆత్మీయ పరిమళములను వ్యాపింపచేయండి. ఇది అక్షయమయ మార్గము. మత్తయి సువార్త 6:19-20 ఏం చేస్తున్నారు చూడండి. పరమ రక్షకుడు ఆయన పరలోకమునకును భూలోకమునకు సంకేతం ఇస్తున్నారు. పరలోకమందు ఎన్నో ఉన్నాయి, ఉపాఖ్యానాలు ఉన్నాయి, ఎన్నో ఎన్నో మంచి కార్యాలు గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి. అవి మానవ కళ్యాణంలో నడుస్తున్నాయి. అయితే వదలకుండా ఆచరించాలి. భూలోకమందు ధనమును కూర్చోవద్దు. 19 మరి భూలోకంలో ధనము లేకపోతే మానవుడు జీవించలేడానికి తెలీదా? తెలుసు. రక్షకుని మీద తప్పుపట్టారు పరిసయ్యులు, యోధ మత ప్రవిష్టులు, యాజకులు, లేవీయులు. భూలోకంలో డబ్బును సంపాదించవద్దు. ఆ డబ్బు పరలోక రాజ్యానికి పనికిరాదు. మరి పరలోక రాజ్యానికి కావాల్సిన డబ్బు ఏది? అది ఎలా దొరుకుతుంది? అమెరికా వెళ్ళి సంపాదించుకుంటామా? గల్ఫ్ వెళ్ళి సంపాదించుకుంటామా? వ్యాపారం చేత వస్తుంది ఆ ధనము? అది వాడబారనిది. భూ సంబంధమైన ధనం కాలిపోతుంది, చెదపడుతుంది, మన్నైపోద్ది, కృషించిపోద్ది, నశించిపోద్ది. ఆత్మీయ ధనము మన కంటికి కనబడదు, చేతికి దొరకదు. అది యావే వారి సన్నిధిలో భద్రపరచబడుతుంది. ఆ ధనమును సంపాదించుకో. ఆ ధనము అక్షయమైన ధనము. ఆ ధనమున్న వారికే ఆయన యొక్క ఏర్పాటు చేసినటువంటి 1000 పరిపాలన. 1000 పరిపాలనకు వెళ్ళాలి అంటే 7వ సబ్బాతు గైకోవాలి. ఈ యొక్క నియామక కాలములు, పండుగలు, పండుగ విశ్రాంతి దినములు ఆచరించాలి. అవి ఆత్మ సంబంధమైనవి. భూ సంబంధమైనవి వేరు, ఆత్మ సంబంధమైన ముందు గైకో. నీకు కలిగిన వాడిని ప్రేమించు, నీకున్నది పెట్టు, ధర్మం చేయి. ధర్మం చేసుకుంటున్నానని సరిపోదు. వీటిని ఈ నియామక కాలములను నిర్దిష్ట పరిమాణంలో చెప్పబడిన కాలములను ప్రేమించాలి, ఆచరించాలి, అంగీకరించాలి. అది క్రియలతో కూడిన ఫలితార్థము. క్రియలు లేని విశ్వాసము మృతము. 7వ ఉందని నేను చెప్పుకుంటే సరిపోతుందా? ఆచరించాలి. పస్కా పండుగ ఉందని చెప్పుకోతుందా? 7 పస్కా పండుగ ఆచరించాలి. ప్రతిని బంధం వచ్చిన తర్వాత 8 వీటిని ఆచరించిన వారే ఎక్కడికి వెళ్తారు? 1000 పరిపాలనకు వెళ్తారు. 1000 పరిపాలనకు వెళ్ళాలి అంటే వీటిని గైకోవాలి. ఈ నియామకాలకు నిష్ఠాపరులమై ఉందాము. ఇవి అక్షయమైన ధనము. ఈ ధనమును సంపాదించుకోండికే మనం వచ్చి ఉన్నాము. లోకములో అనేకమైనటువంటి బోధకులు ఉన్నారు, రకరకాల ప్రేరేపణతో ఉన్నాయి. అవి కాలమాన పరిస్థితులను బట్టి మనుషుల యొక్క మాయోపాయాల చేత మానవ కల్పితం చేస్తా అవి నిర్ధారింపబడుతున్నాయి.
సత్యము సత్యముగానే ఉన్నది. లోక రక్షకుడు బోధించారు యోహాను సువార్త 5:24. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన వెంబడిస్తున్నారు. జనాంగం మహిమ గల అద్భుతాలు చేస్తున్నారు. భూలోకములో కనిపెరిగిన అద్భుతాలు చేస్తున్నాడు ఆయన. లోకము పుట్టినది మొదలుకొని గుడ్డివాని కన్నులు ఎవరన్నా తెరవలేదు. లోక రక్షకుడు తెరిచాడు. మహత్కార్యము. బేతస్తనే కోనేటి కాడ ఎంతకాలం నుంచి ఉన్నాడండి? 38 సంవత్సరాల నుంచి ఉన్నాడు. వ్యాధిగ్రస్తుడు, పక్షవాయువుతో. మెస్సయ్య వారి వయసు ఎంత? 33. మెస్సయ్య వారు పుట్టక పూర్వమే 5 సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నాడు. బేతస్త కోనేటి కాడ ఈ 38 సంవత్సరాల నుంచి ఉన్నాడే కానీ తను స్వస్థత పొందలేదు. కొనేట దింపవారు లేరు. ముందరిగిన వాడే రక్షింపడుతున్నాడు. మిగిలిన వాళ్ళు అంతా వ్యర్థమైపోతున్నారు. అయితే లోక రక్షణ ఎప్పుడు నీ పరుగు పెట్టుకొని నువ్వు నడుము. ఎంత గొప్ప అక్షయమైన మాట ఆలోచించండి. దిగ్గుని లేచాడు, గంతులు వేశాడు, పరుగు పెట్టుకున్నాడు, వెళ్ళిపోయాడు. 38 సంవత్సరాల నుంచి పక్షపాతంతో పడుతుంది వ్యాధిగ్రస్తుడు. సహోదరులారా, ఇవన్నీ చూస్తున్నారు. సహోదరులారా, నా మాట వినండి. నన్ను పంపిన వాని యందు విశ్వాసం. ఎవరు పంపించారు ఆయన? ఈయనేమో వడ్రవాణి కొడుకు, ఇక్కడ పుట్టినోడే. మనకు తెలుసు ఈ కుర్రుడు. మేము శాస్త్రము వేదాంతులము ధర్మశాస్త్రం పారాయణం చేశాము. బహుకాలం సత్యంలో ఉన్నామని వారంటున్నారు. మెస్సవాడు ఏమంటున్నారు? నన్ను పంపిన వాని యందు. ఆయన పంపిన వారు ఎవరు? యావేవారు విశ్వాసం ఉంచుము. యావేవారు చెప్పిన వాటి మీద అంగీకరించుము, వాటిని గైకొనుము, అవి ఆచరించుము. అవి ఆచరించిన వారే ఆయన శిష్యులకు బిడ్డలుగా ఉంటారు. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు. ఒక రాజ్యవాసి అతడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా మాటలా? సామాన్యమైన మాటలా? లోక రక్షకుడు మాట్లాడుతున్నారు, జీవాధిపతి. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడే పరమ తండ్రి యావే వారు చెప్పిన మాట విన్నా వాళ్ళే. ఈ మత బోధలన్నీ కూడా వ్యర్థమే. ఆయన సబ్బాతు చెప్పి ఉన్నారు, సబ్బాతును ఆచరించు. ఆయన చెప్పినటువంటి నియామకాలములను ఆచరించడకు యోగ్యులవే జీవించము. సఫలీకృతం చేస్తున్నాయి ఆయన చెప్పి ఉన్నారు. మరి ఎస్ల ప్రవక్త ఏమన్నాడు చూడండి, ఈ లోకం కాకుండా రాబోయే 1000 పరిపాలన చెప్తున్నాడు. అది భవిష్యత్తులో అది జరగబోతుంది. ఆయన అక్షయ జ్ఞాని కాబట్టి వర్తమానం భూత భవిష్యత్ కాలంలో చెప్పే విషయాలన్నీ కూడా యావే వారి ఆత్మ ద్వారా యెషయా ప్రవక్త భూలోకంలో పలుకుతున్నాడు. ఏమని చూడండి, 3700 సంవత్సరాల పూర్వం చెప్పిన మాటలు అజ్ఞాన కాలములు. భూమండలం మీద ఏం చెప్తాడు చూడండి, రాబోయే 1000 పరిపాలన ఏముంది? క్రొత్త ఆకాశంను క్రొత్త భూమిని. 66. నేను సృజింపబోవు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమియు లయము కాక. నేను నియమింపబోవు క్రొత్త ఆకాశము క్రొత్త భూమియు లయము కాక. అదేగుండి 65:17 చూడండి. అది ప్రవక్త చెప్తున్నారు, మహాభక్తుడు. ఇదిగో నేను కృత ఆకాశంను కొత్త భూమిని సృజించుచున్నాను. ఎవరి కొరకది? మన కొరకు. ఈ సబ్బాతును ఆచరించేవారు, నిబంధన గైకొనేవారు, యావే మాటను అంగీకరించి ఆ ప్రకారం నడుచుని వారి కొరకే ఆ లోకం ఉందని చెబుతూ, నేను నియమము కృత ఆకాశం కృత భూమి లైవం కాక
మునిపటివి మరువబడును ఈ లోకము మర్చిపోబడును జ్ఞాపకముకు రావు జ్ఞాపకముకు రావు నేను సృజించుచున్న దానిని గుర్చి ఆనందించండి హర్షించండి సంతోషించండి అని చెప్తూ 66 లో ఏం చెప్తాడు ఆయన నేను సృజింపబో కొత్త ఆకాశమును కొత్త ఆకాశమును కొత్త భూమియు కొత్త భూమియు లయము కాక నా సన్నిధిని నిలుచునట్లు యావే వారి సన్నిధిలో నిలుచునట్లు నీ సంతతియు ఆయన సంతానము నీ నామమును నిలుచుడు పురుగులాగా విస్తరించిన లోకమంతా కోట్ల కొలది ప్రత్యేకమైన సంతానము యావే వారి విమోచింపబడిన వారి ఆయన సంతానము ఆ సంతానం ఎలాగుంటారు చూద్దాం ఆ చూడండి ప్రతి నెలపొడి విశ్రాంతి దినమునను రాబోయే వేయన పరిపాలనలో ఏముంది నెలపొడి మనకు తెలియదు మహా ప్రవక్త ద్వారా భూలోకానికి ఈ దివ్యమైన సందేశం అందించారు ఆ రాబోయే వేయన పరిపాలనలో యావే వారి నామము ఉంటుంది ఆయన ప్రజలు ఉంటున్నారు ఆ ప్రజలు निबंधन आबंधन భూమండల మీద ఆచరించాలి అది అక్షయమైన ధనము అక్షయ రాజ్యముకు మార్గము దానిని ఆచరించాలంటే మనం ఏ విధంగా ఉండాలి రాబోయే వేయన పరిపాలనలో నెలపొడి విశ్రాంతి దినం ఉంది తేలికైన మాటలు కాదు మహాప్రవక్త ద్వారా చెప్పబడినది మనం అంగీకరించుచున్నాము రాబోయే వేయనల పరిపాలనలో నెలపొడి విశ్రాంతి దినం ఉంది ప్రతి విశ్రాంతి దినమునను సబ్బాతు ఉంది నసని ఈ నశించిపోయి భూమండలం మీద వీటిని ఆచరించాలి ఎవరైతే ఆచరిస్తారో వారే యావే వారి చేత విమోచింపబడిన వారు ఈ గందరగోళ బోధలన్నీ కూడా పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళవు కాబట్టి ఈ పతనమై భూమండలం మీద ఉన్నా ఈ భూమండలం మీద ఆయన చెప్పిన రాజమార్గం ఉంది ఆ రాజమార్గమే 7వ జన్మ విశ్రాంతి దినము యావే వారి కంఠ స్వరంతో వినిపించినది వేరే రాయబడి ఉన్నాయి ప్రవక్తల ద్వారా చెప్పుతున్నారు ఆయన పూర్వకాలం ముందు నానా విధముగాను నానా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన పరమతండ్రి యావే ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నారు వేయన పరిపాలనకు వెళ్ళాలంటే సబ్బాతును ఆచరించి తీరాలి కోట్ల కొలది ధనం ఉన్నా అది నిష్ప్రయోజనమే అక్షయ ధనం కావాలంటే సబ్బాతును ఆచరించాలి ఆ సబ్బాతును ఆచరించకుండా భూలోకమంతటిని మాయ చేయించిన సాతానుడు యిర్మీయా గ్రంథము 3వ అధ్యాయము చూడండి యిర్మీయా ప్రవక్త గారు చెప్తున్నాడు ఓ చెడిపోయిన సర్ప సంతానమా తిరిగి మీరు రండి ఆ విగ్రహారాధన ఆ పూజలు చెట్లకు కొమ్మలకు పశువులకు సత్రుభా జంతువులకి మనుషులకు పూజించేటువంటి సర్ప సంతానమా నా దగ్గర రండి నేను మీ యజమానుడను నేను మిమ్మల్ని సృజించిన సృష్టికర్తను ఇదే యావే వారి వాక్కు ఇదే యావే వారి వాక్కు ఒకానొక పట్టణంలో నుండి ఒకనిగాను మరి లోకములో మరి ఏ పట్టణం చూసినా వేలు కాదు లక్షల మీద ఉన్నారు జనాంగం ఒకానొక పట్టణం నుండి ఒకనిగాను ఒకానొక కుటుంబంలో నుండి ఇద్దరిగాను ఒకానొక కుటుంబం నుండి ఇద్దరిగాను మిమ్మల్ని తీసుకుని సియోనుకు రప్పించేదను మిమ్మల్ని తీసుకుని పరలోక రాజ్యానికి వెయ్యన్న పరిపాలనకు రప్పిస్తాను అని చెప్పినటువంటి పరమ తండ్రి యావే వారు
యిర్మీయా ప్రవక్త గారు చెప్పిన వాక్కుల్లో ఎలా ఉన్నారు ప్రజలు? ఒకానొక పట్టణం నుండి ఒకలో ఒక కుటుంబం నుండి భార్యాభర్తలు ఇద్దరు ఎంత కఠినంగా ఉందో చూడండి. ఇది ఇరుకు మార్గమై ఉంది. ఈ మార్గం ద్వారా వచ్చేవారు బహు కొద్ది మంది. వేషధారణ పనికిరాదు. నిష్ప్రయోజన అబద్ధ మాటల వలన కళ్ళబొల్లి మాటలు ఏమీ ప్రయోజనం కానేరదు. ఈ మత బోధకులు సెలవుల పలవలు చేసి ఎన్నో ఎన్నో ఉపాఖ్యానాలు కల్పించి బోధిస్తున్నారు. ఆ బోధలు పరలోక రాజ్యానికి పనికిరావు. యావే విమోచించిన వారు ఎక్కడండి? మరలను యెషయా గ్రంథం 35 8-9 వచనాలు 10 వచనాలు చూడండి. యావే వారి చేత విమోచించిన వారు పాటలు పాడుచు ఎక్కడికి వస్తారండి? సియోనికి వచ్చేది. మరి పరమగీతాల 2 చూడండి. సుందరవతి ప్రియురాలా ఎత్తబడే సంగమా, సియోను సంగమా, పరిశుద్ధ సంగమా, లెమ్ము. ఎక్కడి నుంచి లగాలి? తల్లి గర్భములు జన్మించిన మనమంతా కూడా ఆదాము 930 జీవించి ఏ విధంగా మన్నైపోయాడో ఆదాము సంతానం అంతా కూడా తిరిగి మనము మట్టికి చేరాలి. మట్టిలోంచి తిరిగి లేవాలి. పునర్జన్మ, పునర్స్థానము. ప్రియురాలా సుందరవతి లెగు. ఎక్కడి నుంచి అండి? భూగర్భం నుంచి లెగాలి. రమ్ము. ఎక్కడికి? 1000 పరిపాలనలోకి. సకీనా మేఘం మీద ఆయన స్వీకరిస్తున్నారు. అయితే దాని కొరకు మనం సిద్ధపడాలి. సుందరవతి పరిశుద్ధురాలా, పరిశుద్ధ సంగమా, ఎత్తబడే సంగమా, లెగు. భూగర్భం చేతు పునఃస్థానం లేవు. తిరిగి రమ్ము. మన రక్షకుడు ఎక్కడున్నారండి? ఇప్పుడు 3 ఆకాశముపై ఉత్తర ధ్రువములో మహిమ గల యావే వారి సింహాసన కుడి పార్శ్వంలో ఉన్నారు. 7 దీపస్తంభముల మధ్య 7 నక్షత్రముల చేతబట్టి 7 కన్నులతో భూలోకమంతటిని పరిశీలన చేయిస్తున్నారు. ఈ సమయమున చెటవర గ్రామంలో సబ్బాతు ఆచరిస్తున్నాం. తండ్రి, ఈ నీ బిడ్డలు నీ నిబంధనకు ధీటుగా నడుచుకుంటున్నారు. వీరు పాపములను పరిహరించి నీ బిడ్డలుగా స్వీకరించమని మన కొరకు పరమరక్షక యాసుమేశ్ వారు అక్కడ విజ్ఞాపన చేయిస్తున్నారు. మరి ఇక ఆయన రాకడ సమయం ఉత్తర ధ్రువుని బయలుదేరి పరముడి దిక్కు చూస్తున్నారు. రక్షకుడు ఇప్పుడు నీతి మంతులు సమాధులు ఎలాగుండాలి? శిరస్సు తూర్పుకుండాలి. కాళ్ళు పరముడికి ఉండాలి. అప్పుడు ఈ నీతి మంతుని యొక్క కుడి చేయి ఎట్టుంటుంది? ఉత్తరానికి ఉంటుంది. పడమటి నుంచి వచ్చే లోక రక్షకుడు ఆయన దక్షిణ హస్తం శాస్తారు. మహిమ గల హస్తము. ఆయన మహిమ గల హస్తం వచ్చి ఈ నీతి మంతుని సత్యమును ప్రేమించి ఆజ్ఞలకు లోబడి నిబంధనకు లోబడి సబ్బాతిని ఆచరించి నియామకాలను ఆచరించి ఆయన బిడ్డల యొక్క చేతులు ఆత్మతో లేపుకు ఆత్మస్వరంతో లేపుకుంటున్నారు. బిలబిల వెంట లేచిపోతే ఎంతో కాలమో దీనికి. ఆలోచించండి, ఇస్రాయేలీలందరూ కూడా ఎక్కడికి వచ్చారు? ఎర్ర సముద్రం గారికి వచ్చారు. నిర్గమకాండం మనం చదువుతున్నాం. మనం 3 మజీలు వేశారు. అందులో కాల్బంతమెంత
पन्े गोत्राल आर लक्षा ईद वेल ईद मंदिर कलभम इन संवस पैने याब संवस पुरुष पन्म संवस याब संवस पुरुष स्त्री पशु इंत जनांग वाड़ी एर समुद्र गारी मर पड़ा पर्व सैन्य दंडे समुद्रे वनक पर्व दंडे प्रजल भयपड़ ऐगुप्त राज्य पद महत् प्रजू गग्गोल मोसे मोसे अरण्य संपद मे अलग दासल का उठाने अट्ठा प्रवक्ता मोसे मीद तिगर आयन अट्ना ने चूचने जनांगम की अंदू चूडर यावे वार प्रार्थन क्षण क्षण नीर तोगे भूमि आरपोई समुद्र मट थारू रोड चक चक नो यावे वारी महिमंत एंतकालवाली क्षण अलगने यावे वार विमोचार क्षण लेचिपतार यावे महिम के हस्तम सापड़े भूगर्भ नीति मंत्री लेचिपत प्रियम संगमा एतबड़े संगमा सियोन संगमा सुंदरवती लेम्मु रम्मु समाधि लेपुना काबट्टी ईनाड़ का पे रोज मन समाधि के पता समाधि लेपक शक्ति मंत्री परम रक्षक काबट्टी आयन तट तिगे वज्रवीर सिंहासन राज्य परपाल चयु कोटान धन धनराशु अभी निष्प्रयोजनमी अक्षय धन संपादे मन वा धनमे मन चलन तरह लेपत आ धन संपादे निष्ठापरमा विश्वास सत्यम प्रेमदा सत्यम जीवन ई प्रकार जीवन वो बहुत मंदिर वारे आ राज्यम स्थिरपरचड़ी ग्रंथम घोषणी परशुद्ध ग्रंथम काबट्टी विश्वास तो मन मुझे सागद परम तुम यावे वार आत्म मन अग्री सत्य वेद महिम गल सत्य ग्रह आनुत्या मन अग्रहि विश्वास मुझे सागोटक आत्मज्ञा मन दयचे विज्ञापन चेदमु परम तुम यावे कृपा कटाक्ष नमीना प्रियम सहोदरी सहोदर पै आज आत्मीय वर्ष कुमी आत्म तो नी आने बिडल स्वीकृति आये राज्य कुमार कुमार वारसत्व अग्रह अलेलूया।